రామాయణంలో రాముడి చేత సంహరించబడిన రావణుడు అంతకుముందే మరొకరి చేతిలో ఓడిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? అయితే ఇప్పుడు నేను చెప్తాను, వినండి. అతడి పేరే మాదాంత. అతడు యవనాశ్వని కుమారుడు. భృగు మహర్షి దాచి ఉంచిన మంత్రజలం సేవించినందువల్ల యవనాశ్వని భార్యకు మాదాంత జన్మిస్తాడు. చిన్నతనం నుంచే సాహసాలు చేయడం, యుద్ధాల్లో చేసే పోరాటాలను నేర్చుకునేవాడు. ఇతను ఎంతటి బలవంతుడంటే 12వ ఏటలోనే రాజ్యాభిషిక్తుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న రావణుడు అతనిని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. తనకంటే మించిన బలవంతుడు మరొకరు లేరని నిరూపించడం కోసం మాదాంతతో యుద్ధానికి దిగేందుకు రావణుడు సన్నద్ధమవుతాడు. రావణుడు అనుకున్నట్లుగానే అతనితో యుద్ధానికి దిగుతాడు. మాదాంత ఇతనికి మధ్య భీకరమైన యుద్ధం కొనసాగుతుంది. మాదాంతను ఎలాగైనా ఓడించాలనే కసితో తాను ముందుగానే ఏర్పరచుకున్న పథకాలను ప్రయత్నించసాగాడు. కానీ అతని బలం ముందు అవి ఏమాత్రం పనిచేయవు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రావణుడు అతనిని ఓడించలేకపోయాడు. అయినప్పటికీ ఓటమిని అంగీకరించకుండానే అతనితో అలాగే పోరాడతాడు. చివరికి మాదాంత చేతిలో రావణుడు ఓడిపోతాడు. అప్పుడు అతనిని బలమెంతో తెలుసుకున్న రావణుడు తనని ఓడించడం కష్టమని తెలుసుకుంటాడు. అయితే ఇంతలోనే బ్రహ్మ ఇంద్రులు జోక్యం చేసుకుని మాదాంత రావణునికి మధ్య సంధి కుదుర్చుతారు. దాంతో ఇద్దరూ ఒక్కటవుతారు. చివరికి రావణుడు తిరిగి లంకకు చేరుకుంటాడు.